మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ హర్యానా సీఎం గా నాయబ్బు సైని మనోహర్ లాల్ కట్టర్ అనూహ్య రాజీనామా ఆయన స్థానంలో సీఎంగా ఓబీసీ నేత సైని ప్రమాణం చేయించిన గవర్నర్ దత్తాత్రేయ ప్రస్తుతం కురుక్షేత్ర నియోజకవర్గం ఎంపీ ఇక్కడ చూస్తే కురుక్షేత్ర నియోజకవర్గం ఎంపీ జననాయక్ జనతా పార్టీతో బీజేపీ కటిఫ్ లోక్సభ ఎన్నికల్లో పొత్తుపై విభేదాలతోనే కటిఫ్ అయిపోయారు మొత్తానికి హర్యానా పడగొట్టేసిర్రు ఇప్పుడు లోక్సభ తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంది పదవులు వచ్చినాయి కదా అని చెప్పి జన కాంగ్రెస్ వాళ్ళు ఎగిరెగిరి పడుతుర్రు ఎగిరెగిరి పడుతురు సార్ మీకు మీకు పడతలేదు ఎవ్వరు అవునన్నా కాదన్నా ఈ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు కొంతమంది మంత్రులకి వీళ్ళకి పడతలేదు పై పైన మాత్రమే ఒంగొంగి దండాలు వెనకాల వెనకాలన్నీ ఎక్కడ పిండాలు పెట్టే అవకాశం ఉందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈ ఇంకోటి ఏంటంటే అపాయింట్మెంట్లు వడ్డు కూడా ఇస్తలేడు అంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు అంటే మీ వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకుంటుర్రు కానీ కాదు మీ వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి రాలే మీ మొహాలు చూడలే మీరు ఒక్కదానికి కూడా ఒక్క దాని కూడా నేను కేసులు పెట్టించుకుర్రా ఏడాది నుంచి ఎంతోమంది మాట్లాడి చైతన్య పరిచరు జనాలను అది కాంగ్రెస్కు లడ్డి దొరికినట్టు దొరికింది అదే టైంలో బండి సంజయ్ని మార్చేసారు సో ఇవన్నీ కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే అంటే ఇక ఇట్లా కాంగ్రెస్కి ప్లస్ పాయింట్ అయింది మరి మీకెందుకు అంత అహంకారం పెరిగింది కాంగ్రెస్ మంత్రులకు కావచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నోళ్ళకి ఎందుకంత అహంకారం పెరిగింది అంతగానం ఏం పనులు చేస్తున్నారు ఏడు చూసినా అట్లనే ఉన్నాయి పోనీ పని చేయండి పిఎల కన్నా పిఏలను పెట్టుకోండి మీ పిఏలకి పిఏలని పెట్టుకోండి అసిస్టెంట్ పిఎలని పెట్టుకోమనండి పీఏలు ఉన్నదే అపాయింట్మెంట్ లేనికీ షెడ్యూల్ రాసుకోనికి అన్ని మీకు గుర్తు చేయడానికి కానీ లేదు ఇక లో చూస్తారా గతంలో ఎవరైతే పదవులలో ఉన్నారో వాళ్ళే ఉన్నారు సో మీరేమనుకుంటున్నారు అబో మా వాళ్ళే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మేము చెమట ఓడిచి మేము రక్తం కక్కినాం మేము చెమటలన్నీ కూడా తీసేసినాం విపరీతమైనటువంటి అహంకారాలు పెరిగిపోయినాయి కళ్ళు నెత్తికెక్కినాయి కనబడతలేరు ఎవ్వరు మీకు ఎవ్వరు కనబడతలేరు సో అట్లా ఎవరు కనబడతలేరనే గత ప్రభుత్వంని ప్రజలు ఓడగొట్టిర్రు మళ్ళీ మీరు కూడా గదే తోవను అనుకోండి పరిస్థితి ఏంది సో ఉన్నమాట అంటే ఎవరికైనా రోషం వస్తుంది ఎవరికైనా బాగా వస్తుంది కానీ అట్లీస్ట్ దాంట్లో ఎందుకు ఇట్లా అంటుర్రని ఆలోచించినోడే గొప్పగా జీవితం ఉంటుంది లేదు మేము ఇట్లనే వేస్తాం నా వల్లే వచ్చింది కాంగ్రెస్ నా వల్లే వచ్చింది నేను ప్రాణం పోషిన నేను రక్తం ఇచ్చిన ఒకడు ఒకడు అంటాడు కిడ్నీ ఇచ్చిన అంటాడు ఇంకోడు గుండెకాయ ఇచ్చిన అంటారు మరి మిగతా వాళ్ళు మీ కార్యకర్తలు జెండా మోసిన వాళ్ళు ఏమనాలి కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఏమనాలి జర్నలిస్టులు ఏమనాలి మహాస్ వంటు ఏమనాలి నిరుద్యోగులు ఏమనాలి బస్సులు వేసుకోండి మరి పోయిండ్రు కదా ఓట్లు వేయకండి ఓట్లు వేయకండి బీఆర్ఎస్లో బస్సులు వేసుకోని మరి పోయిండ్రు కదా మరి వాళ్ళని ఏమనాలే చెప్పండి సార్ రేవంత్ రెడ్డి గారు ఈ రోజున ఏ ఏ ఛానల్స్ అయితే మిమ్మల్ని తిట్టినాయో ఒక్క ఛానల్ కూడా సపోర్ట్ చేయలేదు కాంగ్రెస్కి వాళ్ళని సంతలు వేసుకొని తిరుగుతున్నారు మీరు సో మీ ఒక్కల వల్ల కాంగ్రెస్ పార్టీ రాలే ప్రజల వల్ల వచ్చింది వాళ్ళు ఎందుకేసిర్రు బీఆర్ఎస్లో అవినీతిని తుంచడానికి వేరే ఆప్షన్ లేక కాంగ్రెస్కి వేసిర్రు ఆ అవినీతిని తుంచే చైతన్యం చేసినటువంటి వాళ్ళు చాలామంది మా యూట్యూబ్ ఛానల్స్తో సహా చాలామంది ఉన్నారు పదే పదే చెప్పి చెప్పి చెప్పిది ఇట్లయితుంది అట్లయితుంది అట్లయితుంది ఇట్లయితుంది అని చెప్పి వాళ్ళ కష్టాలు తెర మీదకి తీసుకొచ్చి చూపించినాం నిరుద్యోగులు బస్సులు వేసుకొని మరి మాకు ఇట్లా బాధ అవుతుంది అందుకనే మీరు ఇట్లా ఓట్లేయకండి అని వాళ్ళ తల్లిదండ్రులకి ఊర్లలో పోయి సొంత పైసలు ఖర్చు పెట్టుకొని బస్సులలో పోయి చెప్పిండ్రు అర్థమైందా సో ఇట్లా వాళ్ళందరూ కలిసి గాథ ఇన్నే వాళ్ళు తెలంగాణ విట్ట వాళ్ళు సో ఇంత మంది కృషి చేస్తే అప్పుడు మీ కాంగ్రెస్ ఏర్పాటు అయింది టిఆర్ రాత్రికి రాత్రి ఏమో రేవంత్ రెడ్డి ఓన్లీ రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఏమంటారు మిగతా మంత్రులు చాలా కష్టపడ్డారు కాళేశ్వరం కోసం కొట్లాడిండ్రు అసలు వాస్తవం మాట్లాడాలంటే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం గురించి ఏనాడు మాట్లాడలే ఇదే రేవంత్ రెడ్డి గారు లిక్కర్ ఇష్యూ గురించి కవిత గురించి ఏనాడు మాట్లాడలే మాట్లాడలే సో ఇంకా ఇవన్నీ మాట్లాడాలి చాలా విషయాలు మాట్లాడనుంది కానీ ఎందుకులే అని చెప్పి మేము కూడా కొత్తగా ఏర్పాటు అయింది కదా అద్భుతంగా వెళ్తుంది అందుకే నేనేమంటున్నా ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా తీసుకోండి లోక్సభ మీద ఎఫెక్ట్ పడబోతుందని చెప్పి కాంగ్రెస్కి పదే పదే చెప్తా ఉన్నా రుణమాఫీ అనౌన్స్ చేయండి కోటి మంది మహిళలను కోటీశ్వరులను తర్వాత చేద్దురు ఫస్ట్ మీరు ప్రమాణ స్వీకారం రోజు ఆయన రుణమాఫీ చేస్తామని చెప్పినాక మీరు ఇంకా రుణమాఫీ చేయకపోతే పరిస్థితి ఏంది లోక్సభలో ఎఫెక్ట్ అవుతుంది మరి రైతన్న లేడుస్తున్నారు బోర్లు పడతలేవు నీళ్ళు వస్తలేవు మూడు బోర్లు వస్తే నీళ్ళు వెళ్తారు ప్రధానమైనటువంటి మీకు ఇష్టమైనటువంటి పత్రిక ఆంధ్రజ్యోతిలనే మొన్న హెడ్లైన్స్ లేచిరు మీరు కావాలంటే చదవండి మీరు అన్ని పేపర్లు ఉదయాన్నే చదువుతారన్నారు కదా మీకు ఐడియా ఉంటుంది కదా సో దాని గురించి మాట్లాడండి ఇప్పుడు ఎండాకాలం బోర్లు ఎండిపోయినా నీళ్లు అని చెప్పి రైతులు కన్నీళ్లు గోశ పెట్టుకుంటున్నారు గిరిజన ప్రాంతాలలో నీళ్లు లేక అల్లాడిపోతున్నారు సో దయచేసి వాళ్ళ గురించి మాట్లాడండి రాజకీయ నాయకులారా ఎమ్మెల్యేలు దగ్గర పట్టించుకోండి నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఇప్పటికన్నా ప్రజల తరపున ఉండండి ఈ పార్టీలు ఈరోజు తిట్టినోడు రేపు ఇంకో పార్టీకి పోయి అంగనాక్తాడు ఆ పార్టీ వాడు ఈ పార్టీకి వస్తాడు ఈ పార్టీ వాడు ఆ పార్టీకి వస్తాడు కానీ ప్రజలు ఎప్పుడు కూడా మిమ్మల్ని గమనిస్తారు మీకు అండగా ఉంటారని నేను చెప్తా ఉన్నా ఈ రాజకీయ నాయకుడిని కన్నా ప్రజల కోసం పనిచేస్తే ఎప్పుడు మీ స్థాయి ఇక్కడ ఉంటుంది లేదు మేము మాకు మాకు ఇవేం పట్టవు అని చెప్పి మీరు అట్లనే అనుకోండి నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలకు నేను చెప్తున్నా ఎప్పుడైతే మీరు ప్రజల మధ్యలో ఉంటారో ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రభుత్వానికి మీ ఎమ్మెల్యే బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ మీ అధిష్టానాలకు మీరు చెప్తారో తెలంగాణ ప్రభుత్వానికి మీరు సుమోటోగా ఈ ఈ ప్రాబ్లమ్స్ మా నియోజకవర్గంలో ఉన్నాయి దయచేసి తీర్చండి ఆర్చండి నిధులు ఇవ్వండి అని సక్రమంగా ప్రజల మధ్యలో ఉండి ఖర్చు పెడతారో వాళ్ళ కష్టాలు తీరుస్తారో అప్పుడు ప్రజలు మీరు ఏ పార్టీలో ఉన్నా సరే నాకు ఈయననే కావాలి ఎమ్మెల్యేగా అని చెప్పి గుర్తుపెట్టుకుంటారు గుండెల్లో పెట్టుకుంటారు దానికి ఆ విషయం మీకు కావాలంటే చరిత్ర చెప్తుంది తిరగేసుకోండి ప్రజల్ని నమ్ముకున్న నాయకుడు ఎప్పుడు కూడా ఫెయిల్ కాలేదు దయచేసి ఈ నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి బోర్లు ఎండిపోతున్నాయి ఒక పక్కన నీళ్లు వస్తలేవు ఇంకొన్ని రోజులైతే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం నీళ్లు దొరకక ఆదివాసుల ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నది అని చెప్పి నేను మరొకసారి మీకు తెలియజేస్తున్నా రుణమాఫీ అన్నారు రైతుబంధు అన్నారు సగం పైసలు పడ్డాయి సగం పైసలు పడలేదు ఒక రెండు ఎకరాలకే పడ్డాయి మిగతా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు పో నిధులు లేవా అంటే ఏడు వేల కోట్లు అట్లనే పెట్టారు కానీ ఆ ఏడు వేల కోట్లు కొంతమందికి అమౌంట్ బిల్స్ కోసం అని ట్రాన్స్ఫర్ చేశారు రైతుబంధు పైసలు మరి ఇవన్నీ ఇష్యూస్లా కనబడతలేవా మీకు ఫార్టీ సిక్స్ జీవో బాధితులు రోడ్లకెక్కి ఎదురుగుతూ ఉన్నారు సో దయచేసి వీటన్నిటి గురించి కూడా మాట్లాడండి క్వశ్చన్ చేయండి ప్రశ్నించండి అని చెప్పి నేను ప్రతి ఒక్క పార్టీకి చెప్తున్నా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు చెప్తున్నా